हेलो फ्रेंड्स, वेलकम बैक टू द चैनल। इवाला वच्चेसी चाला स्पेशल वीडियो अंडी। एंटंटे चाला मंदी की हैंड्स कुट्टी साइड्स जॉइन चेसारु कदा, अक्कड स्ट्रेट कुट्टु रादु अन्नमाट। अदि एंदुकु रादु अने दानि गुरिंचि ई वीडियोलो चाला डीटेल गा नेनु मंचि मंचि टिप्स चेप्पिनानंडी। మీరు వీడియోకి స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినారనుకోండి, మీకు మంచిగా అర్థమవుతుందన్నమాట. ఏంటంటే చాలా చిన్న వీడియో ఉంటుంది, చాలా పెద్ద పెద్ద మంచి మంచి టిప్స్ ఉంటాయి దీంట్లో, హ్యాండ్స్ గురించి కూడా, ఈ సైడ్స్ స్టిచ్చింగ్ గురించి కూడా. అందుకే వీడియోకి కొంచెం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు మంచి నాలెడ్జ్ దొరుకుతుందండి. అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనకి ఈ హ్యాండ్ మనం ఎందుకు ఇలా కటింగ్ చేయాలి అది ఒకటి నేర్చుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ బ్లౌజ్కి కూడా నేను సేమ్ అలాగే కట్టింగ్ చేసినాను చూడండి. ఈ షేప్ మీకు ఒకవేళ ఇది నీట్గా కనిపిస్తుందంటే మీకు అర్థమవుతుంది. అంటే దీని స్ట్రెయిట్ వచ్చేసి మనకి చూడండి, స్కేల్ పెడితే మీకు ఈజీగా కొంచెం అర్థమవుతుంది అనుకుంటాను. ఇదిగోండి, దీని స్ట్రెయిట్ వచ్చేసి అసలు ఇలా స్ట్రెయిట్ ఉంటుందన్నమాట. ఇక్కడ షేప్ ఉంది చూడండి. ఈ షేప్ మనం ఈ హ్యాండ్ ఈ షేప్లో ఎలా ఎందుకు కటింగ్ చేయాలి అంటే, చాలామందికి ఈ హ్యాండ్ కుట్టేటప్పుడు ఏమవుతుంది, షేప్ వచ్చేసి ఇది ఇక్కడ వరకు స్ట్రెయిట్ ఇలా వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి ఇలా క్రాస్ వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి. ఆ ప్రాబ్లం రాకుండా మనం దీనికి ఇలా స్ట్రెయిట్గా నీట్గా ఎలా ఉండాలి అనే దాని గురించి ఈ హ్యాండ్ కటింగ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఒకవేళ నార్మల్ హ్యాండ్స్ దీనికి మనం వేస్తే ఏం ప్రాబ్లం వస్తుంది అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ ప్రాబ్లం మీకు ఒకవేళ వస్తుంది అంటే మీకోసం అంటే మీకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, దీని ఇప్పుడు ఈ హ్యాండ్ మెజర్మెంట్స్ వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్స్కి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అండి. ఇది లాంగ్ హ్యాండ్స్కి ఎలాగో మనం కొంచెం ఈ డౌన్ అనేది కొంచెం దించి కటింగ్ చేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది, కానీ షార్ట్ హ్యాండ్స్కి ఎక్కువ షేప్ తీయడానికి ఉండదన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేను సింపుల్గా మీకు కటింగ్ చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట అది ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని. చూడండి, నార్మల్ హ్యాండ్స్ ఇప్పుడు ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసి 4.5 ఉందన్నమాట, 4.5 ఉంది. ఇక్కడ ఒక రెండు లైన్లు వేసి మనం ఇక్కడ నుంచి 4.5 లెంత్ తీసుకుంటాం కదా, అక్కడి నుంచి ఈ పైన నుంచి మనం ఒక 3 ఇంచెస్ వరకు డౌన్ తీస్తాం కదా, నార్మల్ మీడియం సైజ్కి ఇలా 3 ఇంచెస్ వరకు తీసినాం. ఒకటి ఇక్కడ ఒక మార్క్ వస్తుంది కటింగ్ కోసం, ఇక్కడ ఒక మార్క్ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, దీని ఆమోల్ వచ్చేసి 17.5 ఉంది. అంటే 17.5 అంటే మనకి ఫుల్ ఆమోల్ 17.5 ఉంది, దానికి హాఫ్ చేసి మనం ఇక్కడ నుంచి కొలుస్తాం కదా. ఇదిగోండి, 17.5కి ఇంత వస్తుంది ఆమోల్, 17.5 ఉంటే ఇంత వస్తుంది డైరెక్ట్ ఇలా పెడితే. కానీ మనం ఇలా పెట్టాం, ఇంత పెట్టాం కదా, దీంట్లో ఒక 1/3 ఇంచ్ మనం ఇలా తగ్గించి పెడతాం కదా. ఎప్పుడైనా ఇలా తగ్గించి పెట్టినా మనం ఇక్కడ వస్తుంది కరెక్ట్, 8 వరకు వస్తుందన్నమాట. ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 11.5 ఉంది, 11.5 ఉంటే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఈ షేప్ చూడండి ఇలా వస్తుంది, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది షేప్ చూడండి. ఈ షేప్ ఇలా వచ్చింది అనుకోండి, మనకి ఈ స్టిచ్ ఇదిగోండి ఇలా ఇలా వస్తుంది. ఈ షేప్ చూడండి, ఇక్కడ నుంచి ఇలా క్రాస్ ఉంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మార్కింగ్ మీద నుంచి వేస్తే ఇలా క్రాస్ వెళ్ళిపోతుంది అన్నమాట, ఇలా స్ట్రేట్గా ఎప్పుడు రాదు. దానివల్ల మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు చూడండి దీనికి ఇలా ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వదిలి ఇక్కడ నుంచి ఇలా మనం మార్కింగ్ వేస్తాం కదా, అప్పుడు హ్యాండ్ మనకి ఇలా షేప్ మొత్తం క్రాస్లో రెడీ అవుతుందన్నమాట. ఇదే దీనికి మనం నీట్గా ఇంకా మంచిగా ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మెజర్మెంట్స్ మొత్తం సేమ్ ఉంటాయి మనకి. ఇప్పుడు మనం చేంజ్ చేసేది ఏంటంటే జస్ట్ ఇక్కడ ఒక మార్క్ వేసేసుకోవాలి, దీని తర్వాత ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి మనకి ఇప్పుడు ఒరిజినల్ లెంత్ అన్నమాట, 4.5 లెంత్. ఇప్పుడు దీనికి 4.5 ఉంది కదా, ఇదిగోండి 4.5 ఇక్కడి నుంచి లెంత్ తీసుకోవాలి, ఇక్కడ ఒక మార్క్ వేసేసుకోవాలి. ఇలాగా ఇలా మార్క్ వేసుకున్నాక ఇక్కడ ఒక స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ వేసేయండి. ఇక్కడ ఒక మార్క్ వస్తుంది, ఇక్కడ కూడా ఒకటి కటింగ్ కోసం వస్తుంది మార్క్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం సేమ్ 8 ఇంచెస్ ఇలా తీసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా, ఇది ఇక్కడి నుంచి 8 ఇంచెస్ తీసుకున్నాం కదా,
ఇప్పుడు ఈ కింద ఎలా తీసుకోవాలి అంటే నేను చెప్పినాను కదా లాస్ట్ టైం ఆ వీడియోలో స్కేల్ ఉంటుంది దాంతోనే మనం చేస్తే చాలా నీట్గా వస్తుంది అనేసి ఇదిగోండి ఇలాంటి స్కేల్ ఉంటే మీ దగ్గర తీసేసుకోండి దీనికి ఇలా పెట్టేసి ఇదిగోండి ఇలా ఈ లాస్ట్ ఇక్కడ కింద ఎక్కడ వరకు అయితే మీరు చేయొచ్చు చూసుకొని అక్కడ వరకు ఇలా షేప్ తీసేయండి ఈ షేప్ ఇలా రావాలి ఇది అయిపోయినాక ఇక్కడి నుంచి మనం ఇప్పుడు దీని హ్యాండ్ లూజ్ చూడాలి అనమాట ఇదిగోండి 11.5 ఇక్కడ వస్తుంది ఈ 11.5 ఇక్కడ రాసేస్తే మనకి కుట్టేటప్పుడు చూస్తే ఈజీగా అర్థమవుతుంది అనమాట ఫస్ట్ వేసిన మన మార్కింగ్ షేప్ చూడండి చాలా ఇలా క్రాస్ ఉంటుంది ఇది అంతా ఉండదు ఇప్పుడు ఇది ఇంకా కొంచెం ఉన్న క్లాత్ ఏమో ఈ క్రాస్ ఏమో మనం స్టిచ్ చేయేటప్పుడు దీనికి స్టిచ్ స్ట్రైట్గా వచ్చేలాగా ఈజీగా వేసుకోవచ్చు అండి ఆ స్టిచ్చింగ్ వీడియోలో కూడా నేను చూపిస్తాను మీకు ఇది ఇంకా స్ట్రైట్గా ఎలా వేసుకోవాలి అని నార్మల్గా అయితే ఇది స్ట్రైట్గా వచ్చేస్తుంది ఆల్రెడీ చాలా స్ట్రైట్ వచ్చింది చూడండి మనకి ఫస్ట్ మార్కింగ్ ఇలా ఇక్కడి నుంచి ఇలా ఉంటుంది అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఒకవేళ మీకు ఇది అర్థం అయింది అని అనుకుంటున్నాను అర్థం అవ్వకపోతే కామెంట్ చేసి చెప్పండి అర్థం అయినా మీరు కామెంట్ చేసి అర్థమైంది అని చెప్పండి ఇదిగోండి ఇక్కడి నుంచి దీనికి నేను ఇలా మార్కింగ్ వేసి ఇది అయితే రాంగ్ ఇది ఒట్టి జస్ట్ చూపించడానికి వేసినాను కదా మీకు దీనికి ఇలా రౌండ్ చేసేయాలి అన్నమాట ఇక్కడ రౌండ్ చేసినాక చూడండి ఇలా కటింగ్ వచ్చేస్తుంది దీనికి ఎంత అయితే మీరు మార్జింగ్ తీసుకుంటారు కటింగ్ స్టిచ్చింగ్లో అంత మార్జింగ్ వదిలి కటింగ్ చేసేసుకోండి దీనికి ఇక్కడి నుంచి చూడండి ఇలా కటింగ్ అవుతుందన్నమాట ఇక్కడ పాయింట్ రెడీ చేయొద్దు అండి రౌండ్ ఉండాలి అది చూపిస్తాను మీకు చూడండి ఇంత అయితే మీరు మార్జింగ్ పెడతారు అంత మార్జింగ్ వదిలేసేయండి ఇలాగా మనకి ఈ హ్యాండ్ రెడీ అవుతుందన్నమాట చూడండి ఇక్కడ ఒక కచ్చకా పెట్టేసి మీకు చూపిస్తాను మొత్తం ఫ్రంట్లో ఇంకా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది ఈ హ్యాండ్ లుక్ అనేది ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం హ్యాండ్ లుక్ ఒకవేళ మీకు ఇక్కడ పాయింట్ వచ్చిందనుకోండి చిన్న పాయింట్ వచ్చిందనుకోండి ఆ పాయింట్ లేకుండా మీరు రెడీ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఒకరు అడిగినారనమాట అంటే బార్డర్ వస్తే ఎలా చేయాలి దీనికి అనేసి అడిగినారనమాట ఇది బార్డర్ వస్తే చాలా పెద్ద బార్డర్ వచ్చినప్పుడే మనం ఈ హ్యాండ్స్ దాంట్లో బార్డర్లో తీయొచ్చు అండి చిన్న బార్డర్స్ వస్తాయి కదా అవిటికి తీయడానికి రాదు చాలా ఒక 1 inch అట్లా ఉంటే ఒకవేళ దానికి ఆ బార్డర్ వేసుకోవచ్చు మీకు ఒకవేళ నెక్లో రౌండ్ నెక్లో బార్డర్ వేయడానికి వస్తుంది నీట్గా అంటే మీరు ఈ హ్యాండ్కి కూడా ఈజీగా వేసుకోవచ్చు అండి చిన్న బార్డర్ ఉంటే కనుక పెద్ద బార్డర్స్ కూడా వేస్తారు కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇలా రౌండ్గా తీసుకొని అంటే ఒక ఇటు సైడ్ కొంచెం లూజ్ వదిలి ఇటు సైడ్ గుంజి ఐరన్ చేసి దానికి సెట్ చేస్తారనమాట అలా చేస్తే మీకు ఈ హ్యాండ్కి కూడా బార్డర్ వేసుకోవచ్చు చిన్న బార్డర్ ఉంటే కొంచెం తొందరగా వేసుకోవచ్చు అండి ఎవరైనా కొంచెం పెద్ద బార్డర్ ఉంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది అనమాట నార్మల్గా అయితే చాలా పెద్ద బార్డర్ ఉందనుకోండి డైరెక్ట్గా మనం కటింగ్ చేసేసుకోవచ్చు బార్డర్ ఇక్కడి నుంచి ఇలా ఈ పాయింట్ ఉంది కదా ఇక్కడి నుంచి ఇలా స్ట్రేట్గా బార్డర్ పెట్టేసి ఇక్కడి నుంచి పైన బార్డర్ తీసేసుకోవాలి ఈ కింద జాయింట్ పైన ఇక్కడ సైడ్లో మిగులుతాయి కదా ఆ పీసెస్ తీసుకొని ఇక్కడ జాయింట్ వేసుకోవాలి జాయింట్ వేసుకుంటే ఏంటంటే ఈ కింద జాయింట్ మనకి ఎక్కువ కనిపించదు కాబట్టి ప్రాబ్లం ఉండదు పైన ఈ పీస్ బార్డర్ ఏమో నీట్గా వస్తుంది అనమాట అయితే నిన్న వీడియో రెడీ చేసినప్పుడు అడిగినారనమాట అది బార్డర్ ఉంటే ఎలా అనేసి చూడండి ఇక్కడ కొంచెం అసలు పాయింట్ రానివ్వద్దు అండి పట్టు శారీస్కి అయితే అస్సలే పాయింట్ రాకుండా మీరు కటింగ్ చేసుకోవాలి ఒకవేళ ఫ్యాన్సీ శారీ ఉందనుకోండి డైరెక్ట్ స్ట్రైట్గా మనం ఇలా పెట్టేసి స్ట్రైట్గా పాయింట్ కూడా పెట్టవచ్చు ఇక్కడ ఒక పూసలతోని ఇంకా ఏమైనా డిజైన్స్ ఎలా చేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది చూడండి ఇది అయిపోయినాక ఇక్కడి నుంచి మనం ఇలా ఎంత అయితే మనం మార్కింగ్ వేసినాం అక్కడ వరకు మనం ఇలా తీసేసుకోవచ్చు అన్నమాట ఇది ఫ్రంట్ కోసం డీప్ ఇలా తీసినాక ఇలా పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం కరెక్ట్ ఉందా లేదా అనేది నాకు కొంచెం ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా తీయాలి అనిపిస్తుంది డీప్ ఒక్కొక్కసారి చాలామంది అడుగుతున్నారనమాట ఇక్కడ హ్యాండ్ దగ్గర ఫ్రిల్స్ వస్తున్నాయి అనేసి మనం హ్యాండ్ దగ్గర ఫ్రిల్స్ ఎందుకు వస్తుందంటే ఈ డీప్ మనం కరెక్ట్గా నీట్గా తీయకపోతేనే వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి మనకి ఫైనల్గా ఈ హ్యాండ్స్ రెడీ అవుతాయి అన్నమాట
ఇక్కడ రౌండ్ లేకుండా మీరు కొంచెం ఇది స్ట్రైట్ పాయింట్ లేకుండా రౌండ్ ఎంతవరకు అయితే మీతో అంతవరకు పాయింట్ లేకుండా తీసేసుకోవాలి అండి. కుట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఇలా రౌండ్గా వచ్చేలాగా కుట్టుకోండి, అప్పుడే మంచి లుక్ వస్తుంది. దీనికి తెలియదు కూడా అంటే మీరు ఇలా హ్యాండ్స్ కటింగ్ చేసినారు అనేసి బార్డర్స్ అవి లేకపోతే కూడా ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చితే కనుక మీకు ఏమైనా నేర్చుకున్నారు మీరు కొత్తగా అంటే మా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీరు కనుక మా ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దానికి ప్రెస్ చేసి దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది ఆన్ చేసి పెట్టండి. అది చేస్తే ఏంటంటే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ వేయంగానే మీకు నోటిఫికేషన్ అనేది దొరుకుతుందండి. అయితే మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి, వర్క్ నేర్చుకోండి. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో. బాయ్ బాయ్.